Hi friends, welcome back to my channel. In this video, we will tell you about the Lusukovacha. Get ready! Fact number 1. In the past few years, Punakam. అదెందుకో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. కొన్నిసార్లు మన బాడీ లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నశాలైన గుడ్లు దల్గాలు చచ్చులు వస్తారో అప్పుడు ఆ ప్లేస్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వల్ల మన బాడీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వస్తుంది. అంటే అది వైబ్రేషన్ రూపంలో మన బయటికి వస్తుంది. పునాకాలు లేదా శివం లాగా ఊతారు అంటే మన బాడీ లోపల నుంచి వచ్చే వైబ్రేషన్స్నే పునాకాలు అంటారు. జాతర సమయంలో అప్పుడు మీ బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు ఇప్పటి వరకు డ్యాన్స్ చేయలేదే అనుకుందాం. ఒకవేళ మీరు డప్పుల సౌండ్లు కానీ డీజే సౌండ్లు కానీ వినిపిస్తాయో పక్క మీ చేతులు కానీ కాళ్ళు కానీ కలుపుతారు. దానినే వైబ్రేషన్స్ అంటారు. కానీ ఈ పూర్ణకం ఊగే వాళ్ళకి కొంచెం ఎక్కువగా వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఆ సౌండ్కి మన బాడీలో ఉన్న న్యూరోనర్ యాక్టివేట్ అయ్యి మనకు తెలియకుండానే మన బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి. ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి వాయిస్ కానీ భయం లేని వాళ్ళకి ఈ పూర్ణకాలు తక్కువగా వస్తాయి. కానీ ఎమోషనల్గా వీక్ ఉన్న వాళ్ళకి బాగా భక్తి ఉన్న వాళ్ళకి ఈ పూర్ణకాలు త్వరగా వస్తాయి. దీన్నే హిస్ట్రియా కూడా అంటారు. హిస్ట్రియా అంటే ఆదినం లేకుండానే ఎక్కువగా ఎమోషనల్స్ని ప్రదర్శించడం. కొందరు టైప్ 2 పర్సన్స్ కూడా ఉంటారు. వాళ్ళు సమాజంలో పేరు తెచ్చుకోవడానికి పూనకం రాకుండానే పూనకం వచ్చినట్టు యాక్టింగ్ చేస్తారు. వీళ్ళ యాక్టింగ్ని ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ కూడా అనొచ్చు. వీళ్ళు చిత్తుకడంత యాక్టింగ్ చేయమంటే కొండంత యాక్టింగ్ చేస్తారు. వీళ్ళను నమ్మకండి. నెంబర్ 2, మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అదేమిటి అంటే బోర్ పాయింట్ వేయాలంటే కొబ్బరితో కానీ కోడిగుడ్లతో కానీ చెక్ చేస్తూ ఉంటారు. కాదు, ఇదంతా రియలా ఫేకా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఇది మన భారతదేశంలో ఒక్కటే కాదు, వేరే దేశాల వాళ్ళు కూడా ఈ టెక్నిక్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ టెక్నిక్నే డౌజింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. ఈ టెక్నిక్ని భూగర్భ జలాలను వెతకడానికి యూజ్ చేస్తారు. మొదట 16వ శతాబ్దంలో జర్మనీ వాళ్ళు ఈ టెక్నిక్ని గోల్డ్ డైమండ్ బొగ్గు గణాలు వెతకడానికి యూజ్ చేసేవారు. మన దేశంలో ఈ టెక్నిక్ 17వ శతాబ్దంలో మొదలుపెట్టారు. మన దేశంలో కొబ్బరికాయతో కానీ కోడిగుడ్లతో కానీ ఈ టెక్నిక్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇతర దేశాలు వారు వై ఆకారంలో ఉన్న కొమ్మను కానీ ఎల్ ఆకారంలో ఉన్న కొమ్మను కానీ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటికి భూగర్భ జలాల నీటికి ఎలాంటి సంబంధం లేదు. డౌజింగ్ టెక్నిక్ అంటే ఏమిటో తెలుసుకుందాం. భూగర్భ జలాలు స్వచ్ఛమైన నీరు కాదు. వాటిలో మెగ్నీషియం కాల్షియం లాంటి లవణాలు ఉంటాయి. ఈ లవణాలు కొన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కదలడం వల్ల కొంచెం విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. మనకున్న ఫారడే లా ప్రకారం ఏదైనా ఎలక్ట్రాన్ మూవ్ అవుతే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. నీటిలో ఉన్న మినరల్స్లో కూడా మ్యాగ్నెటిక్ శక్తి ఉత్పత్తి అవుతుంది. కానీ మనం వాడే కొబ్బరికాయకి గుడ్లకి ఈ శక్తిని గ్రహించే శక్తి ఉండదు. కానీ మన మెదడులో కొందరికి మ్యాగ్నెటిక్ శక్తి గ్రహించే శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనిషి కొబ్బరికాయ కానీ గుడ్లతో కానీ చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటాడో అప్పుడు తన మైండ్లో ఉన్న శక్తితో తన ఒక సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. అతని యొక్క చేతిని కదులుతుంది. దాంతో ఆ కొబ్బరికాయ లేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫేకిక్ యొక్క లిక్విడ్ ఫేకిక్ యొక్క ట్యూబ్కి ఎందుకు అతుక్కోదో? ఫేకిక్ యొక్క లిక్విడ్లో ఒక స్పెషల్ సాల్వెంట్ కలిగి ఉంటుంది. ఇంకా ఆ ట్యూబ్ కూడా ఎయిర్ టైట్గా తయారు చేశారు. ఆ స్పెషల్ సాల్వెంట్ ఎప్పుడైతే ఆవిరైపోతుందో ఆ ఫేకిక్ యొక్క లిక్విడ్లో ఉన్న యాటమ్స్ స్ట్రాంగ్గా అతుక్కుంటుంది. అందుకోసమే ఆ ఫేకిక్ లోపల ఉన్న లిక్విడ్ ఫేకిక్ యొక్క ట్యూబ్కి అతుక్కోదు. నెంబర్ 4, మనం
ఈ విషయాన్ని చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. అదేమిటి అంటే మనం చదివేటప్పుడు నిద్రపోతూ ఉంటాం. అది ఎందుకో తెలుసా? మనం ఎప్పుడైతే కొత్త విషయాన్ని కానీ కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఏదైనా తెలుసుకోబోతున్నామని అనిపించినప్పుడు మనం నిద్రపోము. ఎందుకంటే అప్పుడు మన బ్రెయిన్లో ఉన్న డోపమైన్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. దాంతో మనకు సంతోషం కలుగుతుంది. అందుకోసమే మనం చదివేటప్పుడు ఏది ఎక్సైటింగ్గా అనిపించదు. అప్పుడు డోపమైన్ తక్కువగా రిలీజ్ అవుతుంది. దాంతో మనకు నిద్ర రావటం జరుగుతుంది. నిద్ర రాకుండా ఉండాలంటే చదివేటప్పుడు చాక్లెట్ తినండి. దాంతో డోపమైన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, నిద్ర రాదు. ఇవాళకి ఇవి చాలు. మరిన్ని కొత్త వీడియోస్తో మరిన్ని కొత్త విశేషాలతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ NBN ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. అప్పటి వరకు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.